దేవుని వాక్యాన్ని చదవండి, దయచేసి చదవండి, ప్రతిరోజు చదవండి, ప్రతి దినము చదవండి. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని హృదయం నిండా నింపుకోవాలి అంటే, దేవుని వాక్యాన్ని నీ హృదయములో నింపుకుంటే నీ హృదయములో ఉన్న ఆ అపవిత్రం చేసే కార్యాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. నీ మనసుకి నెమ్మది కలుగుతుంది, నీ హృదయ బాధలన్నీ ఉంటాయి, బాధలు ఉంటాయి కానీ నెమ్మది ఉంటుంది, బాధలు ఉంటాయి కానీ ఏముంటుంది, నెమ్మది ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. జబ్బు ఉంటుంది కానీ నెమ్మది ఉంటుంది, డబ్బు ఉండదు బాధే కానీ నెమ్మది ఉంటుంది. చాలా సందర్భాల్లో చాలామంది బాధపడుతూ ఉంటారు, నాకు అది లేదండి, వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు బిల్డింగ్ వేసుకున్నారు, నాకేమీ లేదండి అని బాధపడతారు. నువ్వు బాధపడాల్సిన పని లేదు, వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో సంతృప్తి పడడం నేర్చుకుంటావు, ఆ స్థితిలో నువ్వు వర్ధిల్లుతావు, ఆ స్థితిలో అభివృద్ధి చెందుతావు, ఆ స్థితిలో నీకు నెమ్మది కలుగుతుంది. ప్రియ సహోదరులారా, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేయండి. కీర్తనకారుడు అన్నాడు, నీ వాక్యమును నన్ను బ్రతికించాను, నా బాధల్లో అదే నాకు నెమ్మదినిస్తూ ఉంది. నిజమే, దేవుని యొక్క వాక్యం మన బాధల్లో నెమ్మదినిచ్చేదై ఉంది. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు కూడా ఏ బాధల్లో ఉన్నారో నాకు తెలియదు, మీరు ఏ బాధల్లో ఉన్నా మీకు నెమ్మదినిచ్చి మీకు విడుదలనిచ్చి నడిపించేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ ప్రభువు రాకడు కొరకు సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.